ఈరోజే డౌట్ నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్ నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ స్టూడెంట్స్, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి హ్యాస్ నో రియల్ రూట్స్ అండ్ ఏ ప్లస్ బి ప్లస్ సి లెస్ దాన్ జీరో, దెన్ ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఆప్షన్ మనం చూపించాలి. సి ఈక్వల్ టు 0, సి గ్రేటర్ దాన్ 0, సి లెస్ దాన్ 0 అండ్ సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మనకి ఏమి ఇచ్చారు, ఇచ్చిన క్వశ్చన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి కి రియల్ రూట్స్ లేవు, అలాగే ఏ ప్లస్ బి ప్లస్ సి లెస్ దాన్ 0. నేను ఏం చేస్తాను, దీనికి సపోజ్ సి ఈక్వల్ టు 0 తీసుకొని చూద్దాం అసలు ఏమవుతుంది. సి ఈక్వల్ టు 0 తీసుకుంటే అసలు రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇప్పుడు దీంట్లో ఉన్న ఈ సి వాల్యూ 0 తీసుకున్నాం కదా, దీన్ని తీసుకొచ్చిందని దీంట్లో సబ్స్టిట్యూట్ చేశారు, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ బై 2a. ఇది సింప్లిఫై చేస్తే మనకు వచ్చేది రియల్ వాల్యూ. ఇది మొత్తం కంప్లీట్ గా సింప్లిఫై చేస్తే రియల్ వాల్యూ వస్తుంది, అది ఎక్స్. కానీ అది పాజిబుల్ కాదు, ఎక్స్ కెనాట్ బి, ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే కనుక ఎక్స్ వాల్యూ మనకు రియల్ వాల్యూ వస్తుంది కాబట్టి సి ఈక్వల్ టు 0 అనేది పాజిబుల్ లేదు. కాబట్టి సి ఈక్వల్ టు 0 ఈజ్ నాట్ పాజిబుల్. సో మనకి ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి తెలుసు. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఎఫ్ ఆఫ్ వన్ లెస్ దాన్ 0, ఏ ప్లస్ బి ప్లస్ సి లెస్ దాన్ 0 ఇచ్చారు కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి లెస్ దాన్ 0 ఇచ్చారు. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1 లెస్ దాన్ 0 అవుతుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేయదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎఫ్ ఆఫ్ 1 లెస్ దాన్ 0 అయితే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేయదు. ఈ కండిషన్ లో ఎఫ్ ఆఫ్ 1 లెస్ దాన్ 0 టచ్ చేయకుండా ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి కిందకు వస్తుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కెనాట్ బి 0. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ పాసిబుల్ టు 0, 0 అయ్యే అవకాశం లేదు. ఎనీ ఇంటీజర్ వాల్యూ, ఎనీ రియల్ వాల్యూ ఆఫ్ ఎక్స్, మరి ఎనీ రియల్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కెనాట్ బి 0. సో దీని ప్రకారం మనం ఏం కంక్లూడ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు సి ఈజ్ లెస్ దాన్ 0. సో దేర్ఫోర్ మనకు ఆప్షన్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్, థర్డ్ ఆప్షన్ సి లెస్ దాన్ 0.